నమస్తేమా. ఏమైందంటే, మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన తమిళ బోర్డర్లో అంటే ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి మధ్యలో డబ్బులు దొరికాయంట. ఆయన డబ్బులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమో అని ఆరోపిస్తున్నారంటే, ఈయన హవాలా చేస్తున్నారు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు, అందుకు పట్టుబడ్డాయి డబ్బులు అని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. నారా లోకేష్ బాబు కావచ్చు, బొండమ్మ కావచ్చు, వాళ్ళ టీవీల్లో ఇట్లా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ఎలా స్పందిస్తారు మా దీని గురించి? మేము ఆయన గురించి బాగా తెలుసు అండి. మాకు ఆయన అలాంటి మనిషి కాదు. మేము కూడా విన్నాను అతను చెబుతుంటే. అవి చెబుతుంటే ఏంటంటే, పిల్లలు నిన్న దిష్టి బొమ్మ ఇది చేస్తున్నా కూడా నాకు కోపం ఆపుకోలేక నేను చెప్తూ కూడా కొట్టడం జరిగింది. అతను అలాంటి వాడు కాదు, మాకు తెలుసు వాడి గురించి అని చెబుతున్నాను. వీళ్ళు ఉచితంగా ఇట్లా అంటమే కానీ ఏం లేదు. మీరు ఎట్లామా ఇప్పుడు బాలినేని శ్రీనివాస రెడ్డి గారిని మీరు దగ్గర నుంచి చూసారా, ఎలా ఆయన? లేదండి, ఒంగోలు జిల్లే కదా, మాకు అతని గురించి తెలుసు. ఏదైనా కార్యక్రమాలకైనా వస్తుంటాడు ఆయన, మాకు తెలుసు. దాని గురించి మేము అతని గురించి అట్లా బ్యాడ్గా మాట్లాడటం మాకు నాకు నచ్చలేదు, అందుకని చెప్తా కొట్టా. ఇప్పుడు బాండా ఉమా గారు కూడా కామెంట్ చేయడం జరిగింది. అవునండి, అదే విన్నానండి. బాండా ఉమా అట్లా అంటుంటేను ఈ రకంగా అంటున్నాడు అని చెప్పి చెప్తూ కొట్టే. అయినా కూడా వాళ్ళు మళ్ళీ రాత్రి కూడా అంటున్నారు. అది చంద్రబాబు కొడుకు కూడా అంటున్నాడు ఆ మాట. అది కరెక్ట్ కాదు. ఇకనన్నా వాళ్ళు మార్చుకోవాలా, మార్చుకోకపోతే జనమే ప్యాండీడు కొట్టడం, చెప్తూ కొట్టడం, చేతో కొట్టడం ఏదో ఒకటి చేస్తారు. ఇకనన్నా వాళ్ళు ఇదాయక మార్చుకొని, ఇప్పుడు ఈ కరోనా వచ్చింది కదండి, ఈ కరోనా కూడా అల్లాడిపోతున్నాము, ఇది చూడాలి కానీ ఎంతసేపటికి ఇది చూస్తే లాభమేముందండి. అది ఇకనైనా మార్చుకొని వాళ్ళ పద్ధతులు మార్చుకొని మంచిగా జనంతో బాగుంటే బాగుండు అనుకుంటున్నామండి. నారా లోకేష్ బాబు అంటాడు, నా దెబ్బకి వైసీపీ వాళ్ళు కూడా గజగజ వణుకుతున్నారు అని చెప్పి అంటున్నాడు. ఆయన ఎవరు లెక్క పెట్టుకుంటారని మాట్లాడటం రాదు. 11వ తారీఖు ఎలక్షన్ అయితే 10వ తారీఖు ఓట్లు ఏమన్నాడు. ఆయనకి ఏం తెలుసు అండి, ఆయన అసలు ఎవరు లెక్క వేసుకుంటారు? ఆయన పొప్పుతో సమానం మాకు, ఆయన అసలు లెక్క వేసుకోము. ఈ బాండా ఓమా వీళ్ళు ఎవరెవరు ఉండరు, కొంతమంది వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళకేం సిగ్గుచారం ఏం లేదు, ఏదో మాట్లాడుతుంటారు పోతుంటారు. వాళ్ళు ఎవరు పట్టించుకుంటారండి? ఎవరు పట్టించుకోరు, ఏదో అనుకుంటుంటారు పోతుంటారు. అమ్మా చూస్తే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మా బంగారనాలు చేస్తున్నాడయ్యా, ఆ అబ్బాయి ఉసురు పోసుకోవటం వీళ్ళు కర్మ అమ్మగీసరు. ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఇవాళ ముసలివాళ్ళు డబ్బులు వస్తున్నాయి అంటే బిడ్డలు అన్నం పెట్టలేదయ్యా, కొడుకులు అంతమంది ఎంతమంది పెడుతున్నారు, ఎవరో పెడుతున్నారు. చాలా మంది ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎలా వచ్చే వాళ్ళకే ఇల్లు తలుపు కొట్టి డబ్బులు ఇచ్చిపోతున్నారు. ఇంటి ఉద్యోగం చేసే బిడ్డ కూడా నెలకి జీతం అటయ్యడు. 1వ తారీఖు వచ్చిందంటే వారంటీలు వచ్చి పొద్దున్నే ఇచ్చిపోతున్నారు. కనీసం గవర్నమెంట్ జీతం పడ్డాడు పడుతుందండి వాళ్ళకి, గవర్నమెంట్ జీతం పడ్డాడు పడుతుంది. వాళ్ళు ఆ డబ్బుల కోసం మందులు కానీ కాయలు కానీ దేనికన్నా కానీ ఆ డబ్బు వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో నాకు రాకపోతే రాక చెబుతున్నా. వాళ్ళు చెప్పుకున్న మాటలు అట్ట అంత సంతోషపడుతున్నారు. అమ్మ చూస్తే బాండా ఉమా గారు బాలినేని శ్రీనివాస రెడ్డి గారిని హవాలా కింగ్ అని కామెంట్ చేయడం జరుగుతుంది, దానికి మీరు ఎలా స్పందిస్తారు? బాండా ఉమా బజ్జీ ఉమా వాళ్ళందరూ శత్రకాలు అన్నీ మాకు వద్దయ్యా. మాకు బాలినీడు రాసు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆయన మనసు మంచిది, ఆయన బిడ్డ మనసు ఇంకా మంచిది. వాళ్ళ పరిపాలన బాగానే ఉంటుంది. వాళ్ళు ఎట్నే ఒక 20 ఏళ్ల పాటు ఉంటే దేశం బాగుపడుద్ది, అది మా కోరిక అయ్యా. ఈ సన్నాసి రకాలు అందరూ వచ్చారనుకో ఈ సన్నాసి మాటలు ఎట్నే ఉంటాయి వాళ్ళ వ్యవహారాలు. అది అమ్మ పోతే ఇప్పుడు నారా లోకేష్ బాబు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎవరండి అదొకటి పప్పు మాకు వాడు వచ్చేది? అవన్నీ అయ్యే పనులు కాదు, రాక అవన్నీ లేవులే అసలు. అవి పాలు తాగే పశువుని అడిగిలో చెబుతారండి, అవన్నీ వచ్చే పనులు కాదు. కానీ అపతోటి చిత్రం అయిపోయింది అది. వీడు అంత మాత్రం పొడు కాదు, వీడికి ఎప్పుడు ఎలక్షన్ చెప్పడమే చేత కాదు. ఇవన్నీ అయ్యే పనులు కాదులేండి, అవన్నీ మాకు అవన్నీ లేవులేండి, ఆ భయం ఏమి లేదు. మా జగన్మోహన్ రెడ్డి 20 సార్లు గెలుస్తాడు, ఇబ్బంది లేదు. మా చరిత్ర అయిపోద్ది, ఆయనకి మా పిల్లలు మేము తర్వాత సంగతి. బ్రహ్మాండంగా ఉంటుంది పరిపాలన, అంతవరకు మేము నమ్ముతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.